సినిమా గురించి అన్న సినిమా సూపర్ అది కావాలి మనకి ఏదేమైనా సినిమా బాగుంది వండర్ఫుల్ సినిమా ప్రతి సంక్రాంతికి మొగుడు వస్తాడు మామూలు మొగుడు రాడు ఈ మొగుడు మాత్రం ఇండస్ట్రీని ఏళ్తాడు కత్తి పట్టుకొని వస్తాడు ఏదేమైనా బరాబర్ చెప్తున్నా ఇండస్ట్రీ లో భారీ ఎత్తున హిట్ అండి ఈ రోజు వీరసింహారెడ్డి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా అల్టిమేట్ అండి సూపర్ అండి ఛాన్స్ కానీ నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలాగులు సూపర్ అయ్యా గుడ్డుని అంటారు వండ ఈ సినిమాలో ఉన్న వరలక్ష్మి అనే మొండ మామూలు లేదు బాబు ఇరగా తీస్తాడు సినిమా బాలే బాబు నువ్వు నిప్పు నువ్వు నిప్పు నీ దగ్గరికి ఏ ఆరు వచ్చినా అయిపోతుంది బూడిదా బూడిదా సూపర్ బాబు నీ మగత నీ మగ ఇదేంటి నీ మగతం అలానే ఉండాలి అలానే ఉండాలి 70 సంవత్సరాలు అని 90 సంవత్సరాలు అయినా నువ్వు సూపర్ ఏ మాత్రం పొలం తగ్గలేదు నువ్వు సూపర్ సెంటిమెంట్ అది సెంటిమెంట్ కాదు బాబు దెబ్బ తగిలి రాసే ఆయింట్మెంట్ అది ఆయింట్మెంట్ వీరసింహారెడ్డి జయసింహారెడ్డి తప్పకుండా సూపర్ అండి సినిమా చాలా బాగుంది చూడండి నిజంగా చెప్తున్నా ఇండస్ట్రీ ఏదన్నా షేక్ చేయాలంటే ఈ సినిమా బాలయ్య బాబు సినిమా మాత్రం మామూలు ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ కొంచెం బెటర్ గా పెట్టింటే బాగుంటది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ మాసెస్ కి అయితే పండగ బ్రో, ఇంకా మాసెస్ అయితే ఇంకా దుమ్ము దులిపినారనమాట. అసలు ఆ బాలకృష్ణ గారి డైలాగ్స్ అయితే హై లెవెల్ లో ఉంటుంది అనమాట. ఒక్కొక్క డైలాగ్ బాలకృష్ణ గారు చెప్తా ఉంటే నీ బంధువులకు నువ్వు ఫోన్ చేసుకో, నీ బానిసలను నువ్వు పోగేసుకో, సీమాంధ్ర నుంచి నీ జనాల్ని ఎంతమంది పిలిపించుకుంటావో పిలిపించుకో, ఎంతమంది వచ్చినా సరే కత్తి వదలను చెయ్యి మార్చను, ఒంటి చేత ఊచ కొత్త కోస్తా నా కొడకల్లారా, ఇట్లానే డైలాగ్స్ కావచ్చు. ఇంకా చాలా బాగుంటుంది అనమాట. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు అంటారనమాట. సో ఇలాంటి డైలాగ్స్ అంటే మాసెస్ కి బ్రో, మాసెస్ కి ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి సూపర్ గా కనెక్ట్ అవుతుంది. అంటే నేను కూడా ఆబ్వియస్లీ అదే నేను స్టార్టింగ్ నుంచి చెప్తానండి బ్రో, స్టోరీ వచ్చేసి రొటీనే బ్రో, ఒక టిపికల్ ఫ్యాక్షన్ మూవీ ఫర్ మాసెస్ అనమాట ఇది వచ్చేసి. బట్ కానీ యాక్షన్ సీన్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, హై ఆక్టేన్ గా ఉంటుంది. గోపిచంద్ మలినేని ముఖ్యంగా వీరసింహారెడ్డి క్యారెక్టర్ ని చాలా బాగా చూపించినాడు. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం బెటర్ గా పెట్టింటే బాగుండేది. బట్ ఓవరాల్ గా మనకు మూవీ టికెట్ పెట్టి వచ్చిన తర్వాత మంచి మూవీ చూస్తాం, మనం గూస్ బంప్స్ తో పాటు చూస్తాం. దునియా విజయ్ చాలా బాగా చేస్తాడు, దునియా విజయ్ వరలక్ష్మి శరత్ కుమార్ వీరిద్దరే హైలైట్ బాలకృష్ణ గారి తర్వాత.
అండ్ ఇంకా శృతి హాసన్ ఉంది కానీ ఫస్ట్ 15 మినిట్స్ అదే సాంగ్స్ కోసం వస్తుంది పోతుంది. బట్ దునియా విజయ్ గారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇద్దరు చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ అనమాట, అంటే బాలకృష్ణ గారి రిలేషన్ నేను చెప్పకూడదు కానీ స్పాయిలర్ అయిపోతుంది ఇంటర్వ్యూలో, అప్పుడు తెలుస్తుంది. బట్ చాలా బాగా చేసింది అమ్మాయి కూడా, చాలా బాగా చేసింది. తమన్ గారు చాలా బాగా ఇచ్చినాడు. మెయిన్ ప్లస్ ఏంటంటే బ్రో మూవీలో ఫస్ట్ బాలకృష్ణ గారి యాక్టింగ్ అనమాట, ఆయన డైలాగ్స్ డైరెక్షను, దాని తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ దునియా విజయ్ యాక్టింగ్, తర్వాత సెకండ్ ప్లేస్ తమన్ బీజేమేన్ అనమాట. అంటే సాంగ్స్ కూడా బాగున్నాయి, సుగుణా సుందరి సాంగ్ బాగుంది, లేకపోతే మా బావ మనోభావాల సాంగ్ బాగుంది, జై బాలయ్య సాంగ్ కూడా బాగానే ఉంది, కానీ బీజేఎం కూడా బాగా ఇచ్చినాడు అనమాట. కాకపోతే మరీ అఖండ రేంజ్ బీజేఎంతో అయితే కంపేర్ చేసేంత బీజేఎం అయితే కాదు, బట్ బీజేఎం చాలా బాగుంది మూవీకి కూడా. కామెడీ మనకు వచ్చేసి ముఖ్యంగా అంటే కామెడీ ఎలా అంటే మనకి ఇంకా బాలకృష్ణ డైలాగ్స్ అనే మనకు కుదురుతుంది అనమాట. కామెడీ వచ్చేసి మనం చూస్తా ఉన్నంతసేపు అంటే బాలకృష్ణ డైలాగ్స్ అని చెప్తాను అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన చెప్పే డైలాగ్స్, ఇప్పుడు మగతలం గురించి నువ్వు మాట్లాడద్దు మొలతాడు సిగ్గుపడుతుంది అట్లా చెప్పే డైలాగ్స్ కావచ్చు, నువ్వు మగాడే అనుకుంటాను ఏందిరా, మూతి మీద పోలిసిన ప్రతి బొచ్చు మీసం కాదు, ఇట్లాంటి చెప్పే డైలాగ్స్ కావచ్చు. ఫన్నీ ఫన్నీగా అనమాట, పాత ప్లేస్ లో నరికి నరికి బోర్ కొట్టింది, ఇప్పుడు ఇస్తాన్బుల్ చాలా కొత్తగా ఉంది, ఇక్కడికే రమ్మను సీమ నరుకుడు ఎలా ఉంటుందో ఇస్తాన్బుల్ లో కూడా చూస్తారు అని ఇట్లాంటి డైలాగ్స్ అయితే మనకు బాగా ఫన్నీగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మంచి మన గూస్ బంప్స్ కూడా వస్తుంది అనమాట.